సరే, ఓవరాల్గా ఇంకా మిగిలిన 3 ఫేజులు ఉన్నాయి. సరే, కేంద్రంలో ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తాం, మూడోసారి అధికారంలోకి వస్తామా లేదా అనే చర్చతో పాటు తెలంగాణలో ఎన్ని సీట్లు సాధించబోతోంది బీజేపీ అనే చర్చతో, బీజేపీ నాయకులు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో రుణమాఫీకి సంబంధించి అది చేస్తారా చేయరా అని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. ఇవాళ భువనగిరి ఎంపీ అభ్యర్థి అయిన బూర నర్సగౌడ్ గారు కూడా అదే విషయం అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారము చేస్తారా చేయరా అని అడుగుతున్నారు. ఒకవైపు మాట ఇచ్చాము చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అయినా కూడా పదే పదే ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని అడగటం వెనుక కారణాలు ఏంటి? నమస్కారం. 3 క్వశ్చన్లు నేను సూటిగా అడుగుతానండి. డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటిది? పాయింట్ నెంబర్ 2, ఆగస్టులో రుణమాఫీ చేస్తా అన్నారు, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది? రైట్. 3వది, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయట్లేదు? వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలు. ఎందుకు అని అంటే నేను ప్రూవ్ చేస్తాను మీకు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయట్లేదు? వచ్చిన 6 మంత్స్ అవుతుంది, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి కూడా 6 మంత్స్ అవుతుంది, ఎందుకు చేయట్లేదు? క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు? ఫసల్ బీమా అనేది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీరు ఇవాళ అకాల వర్షం పడింది, అకాల వర్షం పడ్డప్పుడు వాళ్లకు ఏదైతే పంట నష్టం జరుగుతుందో దానికి నష్టపరిహారం వస్తుంది కదా, మీరు ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? ఈ 3 క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చెప్పగలిగితే నేను ఫర్దర్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. శివకుమార్ గారు, నాకు తెలిసి అంటే డిసెంబర్ 9 ఎందుకు చేయాలనే విషయం ఆయన ఆల్రెడీ చెప్పారు, అంటే ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఎక్కడికి సార్ ఫండ్స్? అదే, ఆగస్టు 15 వరకు ఎలా చేస్తారు అనేది చెప్పాల్సిన విషయం మీరు అన్నట్టుగానే. సరే, దాంతోపాటు పంట బీమా కూడా ఎందుకు ఇవ్వట్లేదు, ఫసల్ బీమా ఎందుకు అమలు చేయట్లేదు అనేది అడుగుతున్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే అండి, గతంలో ఏదైతే రైతులని ఇబ్బంది పెట్టింది బీజేపీ ప్రభుత్వం కదా, ఢిల్లీలో రైతులు 1 సంవత్సరం వరకు కూడా ధర్నా చేయడం జరిగింది, వాళ్ళ మీదకి ట్రాక్టర్లను ఎక్కేయడం జరిగింది, పోలీసు వాళ్ళతో కొట్టేయడం జరిగింది. ఈ 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పిండ్రు, ఈరోజు 10 సంవత్సరాలైంది 20 లక్షల జాబులు మరి బీజేపీ ఇచ్చిందా ఇప్పటివరకు? ఆయన రివర్స్ క్వశ్చన్ అడగలే, ఆయన అడిగిన క్వశ్చన్ లేదు, అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్స్ మీరు అడగండి, తప్పలేదు. వరకు ఇప్పుడు డిసెంబర్ 9 ఎందుకు చేయలేదు అంటే చెప్పారు మీరు అనుకున్న ప్రకారం, నిజంగానే ఖజానా లేదు, డబ్బులు లేవు, అండ్ పాలన కూడా మీకు అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎవరెవరికి చేయాలి ఏంటి అనేది ప్రాపర్ లెక్కలు కూడా కావాలి కాబట్టి అప్పుడు చేయలేదు అంటారు. కానీ ఆగస్టు 15కి ఎట్లా వస్తాయి మరి ఆ లెక్కలు? పైసలు ఎక్కడ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మన దగ్గర అయిపోయింది, ఇప్పుడే చేయాల్సింది. ఎందుకు అని అంటే మేడం నేను చెప్తా రీజను, వర్షాకాలంలో ఇప్పుడు మన రైతులు పంటలు స్టార్ట్ విత్తనాలు వేయడం వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఇప్పుడు తీసుకున్న రుణాల మీద రుణమాఫీ జరగలేదు, వాళ్ళు ఆ రుణాలకు ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు మీరు ఏ రైతులన్నా ర్యాండమ్గా మీరు ఎంక్వైరీ చేయండి ఏం జరుగుతుంది, 7% ఇంట్రెస్ట్ ఉంటుందండి, 7%లో 4% గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, 3% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 2016 నుంచి స్టేట్ గవర్నమెంట్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఆ 3% రైతులకు చెల్లించాలి ఇప్పటివరకు. అరే, రిమైనింగ్ 4% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు కట్టిన వెంటనే, అంటే ఇన్ టైంలో కట్టాలి, ఆ ఇన్ టైంలో కట్టిన వెంటనే ఆ 4% వాళ్ళకి రీఫండ్ వచ్చేస్తుంది. ఈ 3% రావట్లేదు 7%లో. రైట్, ఇప్పుడు వాళ్ళు లాస్ట్దే రుణమాఫీ కాలేదు, ఇప్పుడు మనకు జూన్లో పంటలు స్టార్ట్ అయితే విత్తనాలు వేస్తారు. నా క్వశ్చన్ ఏంటంటే మీరు జూన్ 1 వరకు ఎందుకు చేయరు? ఆగస్టు 15 అంటే ఏంటంటే అంతా బోగస్ మాటలు, చేసేది లేదు చెప్పేది లేదు. వాళ్ళు మళ్ళీ రుణాలు తెచ్చుకుంటారు, అయిపోతుంది, ఆ రుణం అటే పోతుంది, ఈ రుణం ఇటే పోతుంది, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ అంటారు, డిసెంబర్ ఏమవుతుంది మళ్ళీ అప్పటికి ఏసంగి అయిపోతుంది మనకు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అది మిడిల్లో ఉంటుంది. దానికోసం అని చెప్పేసి వీళ్ళు దాటవేసే ధోరణితో ఒక ప్రణాళిక లేకుండా వీళ్ళు రుణమాఫీ మీద ఏదో అట్లా 1 లక్ష 10 2 లక్షలు చేస్తామని అన్నారు, సంతోషం చేయండి, ఇప్పుడు చేయండి. ఇప్పుడు అప్పుడు తెచ్చిన అప్పే మీరు ఇప్పుడు తెచ్చిన అప్పే కదా, 15 మన ఆగస్టు వరకు ఎందుకు కావాలి? మీరు మేరణ తీసుకురండి, మేరణ చేసేసేయండి, కొన్ని లక్షల మంది రైతులకు మీరు బెనిఫిట్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు పంట రుణం తీసుకుంటారు కదా, జూన్లో పంట రుణం తీసుకొని మళ్ళీ కొత్త చేసుకుంటారు కదా, దానికి దీనికి రెండింటికి ఇంట్రెస్ట్ కట్టాలి వీళ్ళు. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు 6 మంత్స్ నుంచి? మీరు రైతు ప్రభుత్వం అంటారు కదా, గత ప్రభుత్వం చేసింది అదే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అదే, ఫసల్ బీమా ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఒక 500 రూపాయలు కడితే వాళ్ళకి వచ్చే బీమా వస్తాయి కదా, ఎందుకు తీసుకోవట్లేదు మీరు బీమా? ఇది 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 వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే వాళ్ళ లూపోల్స్ ఇవి. వాళ్ళు కట్టరు, వాళ్ళు చెయ్యరు, మేము చేస్తామని అంటారు, ఆ గవర్నమెంట్ అట్లే పోయింది, ఈ గవర్నమెంట్ ఇట్లే పోతుంది. మేమేమంటారంటే కట్టండి, ఇప్పుడు చేయండి, అది
ఈ మంత్లో వేయండి, వాళ్ళు రుణమాఫీ తీసుకుని రుణాలు తీసుకునే లోపలే మాఫీ వేయండి, కొత్త రుణాలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకోకుండా మీరు ఇప్పుడు లెంక పెట్టి ఇప్పుడు వాళ్ళు ఇయ్యరు మేడం, బ్యాంకులు వాళ్ళు ఇవ్వరు రుణాలు, కట్టే వరకు రుణాలు ఇవ్వరు. మళ్ళీ అప్పు తీసుకురావాలి, అప్పు తీసుకురావాలంటే ఏడికెళ్ళి తీసుకురావాలి, బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ